ప్రపంచంపై ఆధిపత్యం కోసం ఎన్నో ఏళ్లుగా కమ్యూనిస్టు దేశం చైనా ప్లాన్ చేసుకుంటూ వస్తోంది. ఎన్నో వ్యూహాలు పన్నింది. అమెరికాను మించి సూపర్ పవర్గా ఎదగాలని భావించింది. ఈ విశ్వాన్ని మొత్తం తన గుప్పెట్లోకి తెచ్చుకుని శాసించాలని కలలుకంది. కానీ ఇప్పుడు ఆ కలలన్నీ చెదిరిపోతున్నాయి. ఆశల సౌధం కూలిపోతోంది. చైనా ఆర్థిక కష్టాలు ప్రారంభమవుతున్నాయి. ఆధిపత్యం కోసం అది చేసిన కుట్రలు తనకే బెడిసి కొడుతున్నాయి. దీంతో డ్రాగన్ కళ కలగానే మిగిలిపోనుంది. ప్రపంచంలోనే సూపర్ పవర్గా ఎదగాలనేది చైనా అల్టిమేట్ డ్రీమ్. దాదాపు 2 దశాబ్దాలుగా అందుకు సన్నాహాలు చేసుకుంటూ వస్తోంది. ఆర్థికంగా ఎదగాలని, సైనికంగా బలంగా తయారు కావాలని ప్లాన్ చేసింది. అందుకు ఒక్కో మెట్టు ఎక్కుతూ వస్తోంది. ప్రస్తుతం అమెరికా తరువాత ఆ స్థాయి ఆర్థిక వ్యవస్థతో, అంతటి సైనిక బలంతో 2వ స్థానంలో నిలిచింది. ఇక సూపర్ పవర్కి ఒకే మెట్టు అని ఆశపడింది, ఆరాటపడింది, ఆవేశంతో ఊగిపోయింది. కానీ అది కరోనా రూపంలో దెబ్బకొట్టింది. వైరస్ మహమ్మారిని పుట్టించి ప్రపంచంపైకి వదిలింది చైనా. తాను మాత్రం ముందస్తు జాగ్రత్తలతో, కొద్దిపాటి నష్టంతో బయటపడాలని, ఇతర దేశాలు వైరస్ని ఎదుర్కొనే క్రమంలో సంక్షోభంలో కూరుకుంటే అప్పుడు వాటిని భయంతో, భక్తితో తన నియంత్రణలోకి తెచ్చుకోవాలని, తన చెప్పు చేతల్లోకి తెచ్చుకోవాలని భావించింది. అందుకు వరుసగా దాడులకు తెగబడుతూ వస్తోంది. భారత్తో సరిహద్దుల్లో వివాదాలకు దిగుతుంది. లడక్, గాల్వన్ లోయ, పాంగాంగ్ సరస్సు వద్ద చొరబాట్లకు పాల్పడుతూ ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలని చూస్తోంది. భారత్ గట్టిగా నియంత్రించడంతో ఏం చేయాలనే పరిస్థితిలోకి వెళ్ళింది. అంతేకాదు, గాల్వన్ లోయ ఘటనలో తమ దేశం 100 మంది సైనికులను పోగొట్టుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మొదటి పరాభవం అక్కడే ఎదురైంది. దీనికి తోడు జపాన్తోనూ వివాదాలు పెట్టుకుంది. జపాన్ ఆధీనంలో ఉన్న సెంకాకు ద్వీపంపై కన్నేసింది. కానీ తూర్పు సముద్రంలో జపాన్ డ్రాగన్ని దీటుగా ప్రతిఘటిస్తోంది. దీంతో చేతులు ముడుచుకోవాల్సి వస్తోంది. ఇక స్వయం ప్రతిపత్తి కలిగిన హాంకాంగ్ని జాతీయ భద్రతా బిల్లుతో తన నియంత్రణలోకి తీసుకుంది. ఇదొక్కటే ఆ దేశం విజయంగా చెప్పుకోవచ్చు. హాంకాంగ్ మాదిరిగానే తైవాన్పై కన్నేసింది. కానీ అమెరికా, బ్రిటన్ సహకారంతో డ్రాగన్పై తైవాన్ తిరుగుబడుతోంది. దక్షిణ చైనా సముద్రంలో ఆ దేశాన్ని పరిగెత్తిస్తోంది. దీంతోపాటు ఫిలిప్పైన్స్, వియత్నాం, ఆస్ట్రేలియా దేశాలు సైతం చైనాని బలంగా ప్రతిఘటిస్తున్నాయి. దీంతో ఏ రకంగానూ కమ్యూనిస్టు దేశానికి తాను అనుకున్న లక్ష్యం నెరవేరేలా లేదు. భూ ఆక్రమణలు వర్కౌట్ అయ్యేలా లేవు. ఇవన్నీ ప్రపంచం ముందు చైనా పరువు తీస్తున్నాయి. తమ అభివృద్ధి ఇమేజ్ని దెబ్బతీస్తున్నాయి. ఇప్పటికే అమెరికాతో వాణిజ్య సంబంధాలు బెడిసికొట్టాయి. చైనాకి చెందిన టెక్ దిగ్గజం హువావేని బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. దీంతోపాటు మరో 33 కంపెనీలను అమెరికా బ్లాక్లిస్ట్లో పెట్టింది. బ్రిటన్ సైతం అమెరికా దారిలోనే డ్రాగన్ని పక్కన పెట్టాలని భావిస్తోంది. ఇక భారత్ చైనాకి చెందిన 59 యాప్స్పై బ్యాన్ విధించింది. అంతేకాదు, చైనా వస్తువులను కొనకూడదని ప్రజలు స్వీయ నిర్ణయం తీసుకున్నారు. వస్తువులను కూడా బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో చైనాకి అతిపెద్ద మార్కెట్ అయిన భారత్ విషయంలో దానికి ఆర్థికంగా పెద్ద దెబ్బ పడే ఛాన్స్ ఉంది. ఆస్ట్రేలియా కూడా డ్రాగన్తో సంబంధాలను కట్ చేసుకునే పనిలో పడింది. అందుకు ప్రత్యామ్నాయాలను చూస్తోంది. ఇవన్నీ చైనాని ఆర్థికంగా దెబ్బ కొడుతున్నాయి. మరోవైపు చైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, అధునాతన సెమీకండక్టర్స్ని అభివృద్ధి చేసేందుకు $1 బిలియన్ ఇన్వెస్ట్ చేసింది. దీంతో సాంకేతిక పరిజ్ఞానాల విషయంలో ఆధిపత్యం చెలాయించాలని భావించింది. మరోవైపు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కింద $1 ట్రిలియన్ ఇన్వెస్ట్ చేసింది. ఇప్పుడు ఇతర దేశాలతో సంబంధాలు తెగిపోవడంతో ఈ పెట్టుబడులన్నీ వృధా అయ్యేలా ఉన్నాయి. ఇదిలా ఉంటే సూపర్ పవర్గా ఎదగాలంటే ఎంతో వ్యయంతో కూడిన అంశం. అగ్రరాజ్యంగా రాణిస్తున్న అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగిన దేశం. అది ఇతర 10 దేశాల బడ్జెట్కి కలిపితే ఎంత ఉంటుందో అంత కేవలం రక్షణ రంగానికి ఖర్చు చేస్తుంది. అంటే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మిలిటరీ దాని సొంతం. ఈ భూమిని 10 సార్లు నాశనం చేయగల శక్తి దాని సొంతం. అయినా తాను సూపర్ పవర్ విషయంలో తక్కువగానే భావిస్తుంది. అయితే అది యూనివర్సిటీల అభివృద్ధి, పరిశోధనలు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, విదేశీ సహాయం, దౌత్యం, ఐక్యరాజ్య సమితి నిర్వహణ లేకపోతే తన పోటీతత్వం కోల్పోయినట్లు అవుతుంది. కానీ అన్నిటినీ అది బ్యాలెన్స్ చేస్తుంది. మరోవైపు అమెరికా ఎకనామీ చైనా కంటే 50% ఎక్కువ. తలసరి స్థూల జాతీయోత్పత్తి 6 రెట్లు ఎక్కువ. మరి ఇంతగా తేడా ఉన్నప్పుడు చైనాకి సూపర్ పవర్ అనేది ఎలా సాధ్యమనేది విశ్లేషకుల వాదన. అయితే చైనా, ఉత్తర కొరియా,
కాంబోడియా, ఎథియోపియా వంటి దేశాలతో స్నేహాన్ని కొనసాగిస్తోంది. ఇవి రష్యా, భారత్ వంటి అణ్వాయుధాలు కలిగిన దేశాలను ఎదుర్కోగలవా అన్నది పెద్ద సస్పెన్స్. ఇదిలా ఉంటే నిజానికి చైనా ఆర్థిక వ్యవస్థ గత 20 ఏళ్లలో క్రమంగా తగ్గుతూ వస్తోంది. చైనా ఆర్థిక వృద్ధి 2000లో 2 అంకెల సంఖ్యలో ఉండేది. అది గతేడాది 6.1కి చేరింది. అంటే సింగిల్ డిజిట్కి పడిపోయింది. ఈ ఏడాది అసలు వృద్ధినే అంచనా వేయలేదు. ఒకప్పుడు చైనా ఆర్థిక నిపుణులు తమ ఆర్థిక వృద్ధి ప్రతి ఏడాది 1.7% పెరుగుతుందని అంచనా వేశారు. కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా ఆ దేశ ఎకానమీ పరిస్థితి నెలకొంది. నిజానికి గత ఏడాది చైనా వృద్ధి రేటు 8.1గా అంచనా వేసింది. కానీ అందుకు పూర్తి భిన్నంగా కేవలం 4.9కే పరిమితి కావడం డ్రాగన్ పరాభవానికి ప్రతీకగా నిలిచిందని చెప్పవచ్చు. దీని ప్రకారం ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ చైనా 12% జీడిపి తగ్గుదలను చూపించింది. ఇది కరోనా వైరస్ వ్యాప్తికి ముందు. కానీ అది ఇప్పుడు మరింతగా తగ్గే ఛాన్స్ ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం చైనా అన్ని విషయాల్లో ఖర్చులు తగ్గించుకుంటుందని తెలుస్తోంది. ఇప్పుడే కాదు, 2017 నుంచి పలు ప్రాజెక్టులకు డ్రాగన్ నిధులు తగ్గిస్తూ వస్తోందట. పైకి మాత్రం మెరుపులు చూపిస్తుండటం గమనార్హం. ప్రస్తుతం ఆ దేశంలో నగదు కొరత ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆసియా దేశాల్లో చేపట్టిన ప్రాజెక్టులను నిలిపివేసినట్లు నిపుణులు చెబుతున్నారు. అందులో భాగంగా పాకిస్తాన్లో ఎకానమీ కారిడార్ పనులు, మయన్మార్లో కొత్తగా నిర్మించే ఓడరేవు పనులు, నేపాల్లో రోడ్డు మార్గాలు, రైల్వే ప్రాజెక్టులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఆర్థికవేత్తలు చెబుతున్నారు. అంతర్జాతీయ మీడియా సైతం ఇదే కథనాలను ప్రచురిస్తోంది. ప్రపంచ దేశాలతో తగు పెట్టుకున్న నేపథ్యంలో చైనాకి ఇప్పుడు అప్పు పుట్టే పరిస్థితి లేదు. దీంతో ఒంటరి పోరాటం తప్పదు. ఈ నేపథ్యంలో చైనా ఈసారి రక్షణ బడ్జెట్ కూడా భారీగా తగ్గించిందని టాక్. ఇదే విషయాన్ని సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ సంస్థ తమ నివేదికలో వెల్లడించింది. దీంతో రక్షణ రంగంలో చేయాల్సినవన్నీ వాయిదా వేసుకుంటుందట. అందులో భాగంగా 2035 నాటికి అమెరికా వద్ద ఉన్న విమాన వాహక నౌక సముదాయాలను 6 తాను తయారు చేయాలని చైనా భావించింది. ఇప్పుడు అది కలగానే మిగిలిపోయే ఛాన్స్ ఉంది. దీంతో 4 అణుశక్తితో నడిచే క్యారియర్ల ప్రణాళికను పక్కన పెట్టింది. ఇలా యుద్ధ విమానాల కొనుగోలు, మరికొన్ని శక్తివంతమైన ఆయుధాల కొనుగోలు వంటి వాటి విషయంలో డ్రాగన్ ఇప్పుడు వెనక్కి తగ్గినట్లు సమాచారం. దీంతో చైనా క్రమంగా నష్ట నివారణ చర్యలు ప్రారంభించిందని, పైకి మాత్రమే సరిహద్దుల్లో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుందని, లోపల మేడిపండు చందంగా ఆ దేశ పరిస్థితి ఉందని నిపుణులు చెబుతున్నారు. వైరస్ ఉజృంభణ సమయంలో డ్రాగన్ చేసిన ఓవర్ యాక్షన్ మున్ముందు ఆ దేశంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని, ఆర్థికంగా మరింతగా దిగజారే ప్రమాదం ఉందని, దీంతో సూపర్ పవర్గా ఎదగాలనే దాని కల కలగానే ఉండిపోయే ఛాన్స్ ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.